నేడు ఏపీ కేబినెట్ మీటింగ్ సచివాలయంలో జరగనుంది. ఈ సమావేశంలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్పై జరిగిన దాడితో సహా పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. అలాగే వివిధ పట్టణాల్లో అర్బన్ డెవలప్మెంట్ అథారిటీల ఏర్పాటు, భూ కేటాయింపుల వంటి అంశాలపై కూడా నేడు మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నట్లు తెలిసింది. మరోవైపు తూర్పుగోదావరి జిల్లాలో దళితుల భూముల్లో మట్టిని తవ్వి అక్రమాలకు పాల్పడుతుంటే ఏం చేస్తున్నారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంత్రులను ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ అవినీతి ఆరోపణలపై స్పందించిన మంత్రి లోకేష్ ట్విట్టర్ వేదికగా బదిలిస్తూ మోడీ దత్తపుత్రుడు పవన్ అబద్ధపు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సచివాలయంలో మంగళవారం ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరుగుతున్న మంత్రివర్గ సమావేశంలో ప్రతిపక్ష నేత జగన్పై జరిగిన దాడి గురించి ప్రధానంగా చర్చ జరగనున్నట్లు తెలిసింది. గత కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారిన జగన్పై కోడికత్తితో దాడి ఘటన గురించి అన్ని కోణాల్లో సమగ్రంగా చర్చించి ఆ తర్వాత హోంమంత్రి చిన్నరాజప్ప లేదా మంత్రి కాల్వ శ్రీనివాస్ మీడియాకు సమాచారం అందిస్తారని సమాచారం. మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇదిలా ఉంటే తూర్పుగోదావరి జిల్లా ప్రజా పోరాట యాత్ర సందర్భంగా పెద్దాపూర్లో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ సూరంపాలెంలో దళితుల భూములు తవ్వుకొని కోట్లు దోచుకున్నారని, మట్టిని తవ్వుకుపోతుంటే మంత్రులు చిన్నరాజప్ప ఎనమాల ఏం చేస్తున్నారని నిలదీశారు. అలాగే మట్టి తవ్వకాలపై జగన్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. సీఎం, మంత్రులు, విపక్ష నేతలు అడ్డుగోలుగా అవినీతికి పాల్పడుతున్నారని పవన్ కళ్యాణ్ ఆరోపించారు.